Welcome to TVT News. BRS మళ్ళీ అధికారంలోకి వస్తే మీ గతి ఏమవుతుందో ఆలోచించండి అంటూ పోలీసులకు కేసీఆర్ వార్నింగ్. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్ లో 29 కి పెరిగిన మృతి చెందిన మావోల సంఖ్య. మృతుల్లో డివిజనల్ కమిటీ మెంబర్లు శంకర్రావు లలిత. మీరేం అమాయకులు కాదు, బాబా రామ్దేవ్ ను ఉద్దేశించి సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎన్రిచ్ కార్యక్రమం, ఎన్ఆర్ఐలకు దిశానిర్దేశం, పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకొచ్చిన 1500 మంది ఎన్ఆర్ఐలు. 28 ఏళ్లుగా శిరోముండనం కేసు విచారణ, శిక్ష విధించిన విశాఖ కోర్టు. తోట త్రిమూర్తులకు 18 నెలల జైలు, 2.5 లక్షల జరిమానా. కొత్తగా డ్రై ప్రమోషన్ ట్రెండ్, ఉద్యోగులకు కష్టకాలం. गुजरात लो स्टार कैंपेनर्ल जाबिता लो केजरीवाल भार्य सुनीता केजरीवाल. दस्तगिरी ने साक्षिगा मार्चि इतरुलनु इरिकिंचालन्नदि सुनीता कुट्र, अविनाश रेड्डी संचलन आरोपणलु. बीजेपी त्वरलो तेलंगाणा प्रभुत्वानि पडबडुतुंदन्न एर्रबेली दयाकर राव, कडियम श्रीहरि चरित्र बयटपड़तानने हेच्चरिक. चंद्रबाबु बेल रद्दु पिटिशन्पै सुप्रींकोर्टुलो विचारण वायिदा, सुप्रींकोर्टुनु आश्रयिंचिन एपीसीआईडी. पश्चिम गोदावरी जिला भीमवरम लो मेमंता सिद्धम, दत्तपुत्रुडु कार्लनु मार्चिनट्लु भार्यलनु मार्चेस्ताडनि व्यंग्यम. रैतु बीमा मादिरि गल्फ कार्मिकुल बीमानु एर्पाटु चेस्तामन्न रेवंत रेड्डि. ईसी वद्दकु वेल्लिन अरुण सिंग कनकमेडल नादंड लाब जीवीएल, एपी प्रभुत्वं अधिकार दुर्विनियोगानिकि पाल्पडुतोंदनि फिर्यादु. बीआरएस इंडिया कूटमिलो चेरडं खायमन्न बीजेपी नेता कासम वेंकटेश्वर्लु. పెద్దరెడ్డి అంతులేని అవినీతికి పాల్పడ్డారన్న వైఎస్ శర్మిల. పల్లా రాజేశ్వర్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేసిన కడియం శ్రీహరి, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని 100 కోట్లు సంపాదించారని ఆరోపణ. పూర్తిగా ధ్వంసమైన కార్ను రేవంత్ రెడ్డి జాకీ పెట్టి లేపే ప్రయత్నాలు చేస్తున్నారంటూ డాక్టర్ లక్ష్మణ్ ఎద్దేవా. ఏపీలో మరో ఉన్నతాధికారిని బదిలీ చేసిన ఎన్నికల సంఘం, తాజాగా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండీకి స్థానచలనం. पारिस ओलंपिक्स 2024 कोसम ग्रीस लो ज्योति प्रज्वलनम. रेपु बीआरएस अभ्यर्थुलकु बी फॉर्म संदजेता, ఒక్కొక్కరికి 95 లక్షల చెక్కు అందించనున్న కేసీఆర్. దర్శకుడు శంకర్ కుమార్తె పెళ్లి రిసెప్షన్ కు కుటుంబ సమేతంగా హాజరైన చిరంజీవి రామచరణ్. భద్రాచలం సీతారామల కళ్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ అనుమతి. సర్వేగంగా పాటల చిత్రీకరణ జరుపుకుంటున్న పోలీస్ వారి హెచ్చరిక. ఆర్సీబీ ఫ్రాంచైజీని కొత్త యజమానికి విక్రయించాలన్న మహేష్ భూపతి. స్టే ట్యూన్డ్ టు టీవీటీ న్యూస్.